స్వేరోస్ ప్రతిజ్ఞపై పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర గురుకుల పాఠశాలల ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నిప్పులు చెరుగుతూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర గురుకుల పాఠశాలల ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని జగిత్యాల జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుల సంఘం చైర్మన్ గా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలో స్వేరోస్ ఆధిపత్యం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యదర్శిగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను నడిపిస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్నటువంటి వాళ్ళు పాల్గొన్నటువంటి సందర్భం లోపల ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది పోయి ఈ తెలంగాణ లోపల దళితులను విద్యార్థులను ఈరోజు హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాల యొక్క హిందూ సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవులను హిందూ దేవతలను అవమానపరుస్తూ మాకు ఆ దేవులను పూజించొద్దని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఈ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల దళిత మోర్చా నాయకులు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్ ను విధుల నుండి సస్పెండ్ చేయాలని, స్వేరో సంస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుక రామస్వామి మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక గొప్ప విద్యా సంస్థలకు కార్యదర్శిగా ఉంటూ చిన్నపిల్లల మనసుల్లో హిందువుల పట్ల వ్యతిరేక భావం కల్పిస్తున్నారని, హిందూ పండుగలకు సైతం సెలవులు ఇవ్వకుండా వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను వెంటనే విధుల నుండి తొలగించి హిందువుల మనోభావాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటల వ్యాఖ్యలపై రాష్ట్ర పిలుపు మేరకు ఇల్లందుకుంట ఎస్ఐ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలు దెబ్బతీసే ప్రకారంగా మాట్లాడడం, అది దాని యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున మా మండలం నుంచి నిరసన తెలుపుతాం. మాటల వ్యాఖ్యలపై వెంటనే సస్పెండ్ చేయాలి, దానిపై తగు చర్య తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కూడా దళిత మోర్చా ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపై తక్షణమే కేసు నమోదు చేసి వారు ఇటువంటి ఉన్నతమైన పదవులు ఉండి ఈ తెలంగాణ ప్రభుత్వం కాదు దేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? అసలు మత ద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటుందా? హిందువుల ఐక్యతను దెబ్బతీయాలనుకుంటుందా? ఆయన ఒక గౌరవపదమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సందేశాన్ని ఇస్తే రేపు భావితరాలకు ఏమి ఇవ్వాలనుకుంటుండ? రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల పోలీస్ స్టేషన్లో చెందుర్తి రుద్రంగి మండలాల దీప ధూప నైవేద్య అర్చకుల సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వేరోస్ ప్రతిజ్ఞను పత్రికల్లో టీవీ ఛానళ్లలో చూసి తాము చలించిపోయామన్నారు. దేవతలను పూజిస్తూ జీవించే తమ బతుకుదెరువు పోయేలా, హిందూ మనోభావాలను కించపరిచేలా ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడడం చాలా దారుణమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే విధుల నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి సమక్షంలో రాముణ్ణి పూజించము, కృష్ణుణ్ణి పూజించము, పిండ ప్రదానాలు చేయము, దేవతలను నమ్మము అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. రాముణ్ణి పూజించము అంటే మేము నిత్యము మా సనాతనంగా ఆలయాలను పోషిస్తూ ఆలయాలను రక్షిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మాపై ఇతను చేసినటువంటి చర్యను మేము ఖండిస్తున్నాం. గురుకుల పాఠశాలలో మరి ఇతను విద్యాబోధన చేస్తున్నటువంటి వారి పిల్లలందరికీ కూడా మరి దేవతలను పూజించకంటే రాబోవు కాలంలో హైందవ ధర్మాన్ని నశించాలని ఇది చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. చేయడం జరిగినది ఏమిటనగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా అర్చకులపైన వివిధ రకాలైన దుష్భాషలతో మాట్లాడుతుండడం జరిగినది. దానికి నిరసనగా చెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మా చెందుర్తి రుద్రంగి అర్చకుల సంఘం తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పోలీస్ స్టేషన్ లో దళిత మోర్చా మండల అధ్యక్షుడు గసికంటి సురేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్, సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ వడ్ల నారాయణ, మండల మాజీ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మాకున్న దేవుళ్ళే మా కుల మాతలకు అతీతంగా దేవుళ్ళతో పోలుస్తూ ఆయన ఇలాంటి సంఘటనలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పని సందర్భంగా మేము ఖండిస్తూ బీజేపీ రుద్రంగి మండల శాఖ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. మరే ఈరోజు ఏదైతే ఉందో మండల గురుకులాల్లో విద్యార్థులు మైనార్ విద్యార్థుల మధ్య విష బీజాలు నాటుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులు భారతదేశానికనే విద్వేషంతో వాళ్ళ మధ్యలో ఎలాంటి ఒక విద్యార్థులను స్టూడెంట్లను ఎలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా విద్యార్థులకు ఇలాంటి నేర్పడం సరైనది కాదు.